జై సద్గురు. శ్రీ సీతారామాంజనేయ సంవాదము 6వ భాగము. శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనే గ్రంథంలో 3 అధ్యాయాలున్నాయి. అవి తారకయోగము, సాంఖ్యయోగము మరియు అమనస్క యోగము. ఇంతవరకు సీతామాత ఆంజనేయునికి బోధించినటువంటి తారక యోగం గురించి 5 వీడియోల ద్వారా వివరించడం జరిగింది. ఇక 2వ అధ్యాయంలో శ్రీరామచంద్ర ప్రభువు ఆంజనేయునికి బోధించినటువంటి సాంఖ్యయోగము గురించి వివరించేటటువంటి విధం ఏమంటే, మొదటగా పరబ్రహ్మం గురించి వివరిస్తూ, ఓ ఆంజనేయ, సృష్టికి పూర్వం పరబ్రహ్మం ఒక్కటే ఉండేది. అటు తరువాత ఈ సృష్టి ప్రారంభమైనది. సృష్టి అనగా నామరూపములు ప్రకాశించుటయే సృష్టి. బ్రహ్మము ఒక్కటే ఉండి అది బహువిధాలుగా మనకు తోస్తున్నది. జగత్ కారణముకు బ్రహ్మము సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు లేనిది. ఎటు చూసినా త్రికాలమునందు బ్రహ్మ కంటే వేరగు పదార్థమే మరొకటి లేదు. ఈ ప్రపంచము అసత్యమైనది, జడమైనది, దుఃఖరూపమైనటువంటిది ఈ ప్రపంచం. అయితే బ్రహ్మము అందుకు భిన్నంగా సత్యస్వరూపమైనది, ఎట్టి వికారాలు లేనటువంటిది, సంకోచ వ్యాకోచాలు లేనట్టిది పరబ్రహ్మము. ఈ ప్రపంచము బ్రహ్మ కంటే వేరు కాదు, కానీ బ్రహ్మము ఈ ప్రపంచం కంటే వేరుగా ఉన్నది. పరబ్రహ్మం యొక్క ప్రకాశమే అంతటా వ్యాపించి ఉన్నది. ఆ బ్రహ్మము జ్ఞానరూపమై ఉన్నది. బ్రహ్మము ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నది, పెంచుతున్నది మరియు నశింపచేస్తున్నది. ప్రపంచము అన్నది బ్రహ్మకి భిన్నంగా తోచడం అన్నది భ్రాంతియే. ఆధారము లేక భ్రాంతి పుట్టదు. ఈ ప్రపంచ భ్రాంతికి అధిష్టానము ఆ బ్రహ్మయే. ఈ భ్రాంతి తొలగడమే ముక్తి. ఈ బ్రహ్మయే ముఖ్య సాధనముగా ఉన్నది. కొందరు బ్రహ్మయందు మాయ ఉంది అని భావిస్తారు. అది యుక్తం కాదు, అది శాస్త్రసమ్మతము కాదు. బ్రహ్మ ప్రకాశరూపుడు, మాయ అన్నది తమోరూపిణి. సూర్యునికి చీకటి సంబంధం లేనట్లుగానే బ్రహ్మకి మాయకు సంబంధం లేదు. ఆయన మిగుల మనోహరుడు, పరమానంద రూపుడు, నిచ్చరుడు, అద్వితీయుడు. శృతులన్నీ కూడా ఆయన గురించియే బోధిస్తున్నవి. పరబ్రహ్మం యొక్క ప్రకాశమే అంతటా వ్యాపించి ఉన్నది. బ్రహ్మమును తెలుసుకోలేని వారులకు చిత్తశుద్ధి కలిగేందుకై కర్మాదులు చెప్పబడినవి. బ్రహ్మకి సత్వ రజస్తమో గుణములు కానీ, కామక్రోధాదులు కానీ మరియు ఏ విధమైన దోషాలు కానీ చాంచల్యము కానీ లేవు. అది ఒకదాని చేత పుట్టించినది కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒకే విధంగా ఉంటుంది.
ఎవరైతే కర్మాభిమానం వదలి జ్ఞానాన్ని సంపాదిస్తారో అట్టి వారికి అది లభిస్తుంది. భేదబుద్ధి ఉన్నంత వరకు దానిని తెలుసుకునట అసంభవము. జ్ఞానం కలిగిన తక్షణమే మాయ అదృశ్యమవుతుంది. ఆ జ్ఞానము సంపాదించక ఎన్ని తర్కములతో విచారించినా కూడా అది తెలియబడదు. ఈ ప్రపంచం ఉన్నదని, దాని వలన మనము సుఖాన్ని పొందుతున్నామన్న వ్యవహారాలు అన్నీ కూడా ఆ బ్రహ్మరూపాలే. భ్రాంతి చేత ప్రపంచ రూపుడై ఆ బ్రహ్మ మనకు తోస్తున్నాడు. భ్రాంతి చేత ప్రపంచ రూపుడై తోస్తూ ఉండడం వల్ల ఆ బ్రహ్మ యొక్క రూపములు ఈ ప్రపంచానికి ఉన్నట్లుగా మనకు తోస్తున్నది. బ్రహ్మ ఉత్పత్తి స్థితి లయములు లేనివాడు. ప్రపంచ కారణమని చెప్పబడుతున్న మాయ కంటే వేరు కాడు. ప్రయత్నపూర్వకంగా విచారించినప్పుడు మన ఇంద్రియాలకు గోచరమయ్యే వాటిని కలవని, గోచరం కాని వాటిని లేవని చెప్పబడు పదార్థము రెండూ కూడా బ్రహ్మమే. బ్రహ్మము ఇంద్రియాలకు సాక్షిగా ఉన్నది. అందరికీ అనుభవసిద్ధమైనటువంటి సుషుప్తి అవస్థలో సర్వేంద్రియాలు మనస్తో కూడా లయమైనప్పుడు సర్వాభావము అను ఒక జ్ఞానం తెలుసుకునట అన్నది మన అందరి యొక్క అనుభవమే. ఈ అనుభవానికి కారణమైనదేదో అది ఏ బ్రహ్మము. అది సర్వసాక్షి అవుట చేత దృశ్య పదార్థములతో సంబంధపడదు. ఇంద్రియాలు లేనప్పుడు కూడా సర్వమును గ్రహించగల జ్ఞానం ఒకటి ఉందని తెలియబడుతుంది, తెలుస్తూ ఉన్నది. ఇంద్రియాలు ఉన్నప్పుడు లేనప్పుడు ఆ జ్ఞానమే సర్వాన్ని గ్రహిస్తుందని తెలియబడుచున్నది. ఆ జ్ఞానం ఒక్కటే తన శక్తి చేత ఇంద్రియ చిత్తములను ప్రకాశింపజేస్తున్నది. బ్రహ్మము సర్వవేళల స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నది. అదియే బ్రహ్మము. దీనికి ఉత్పత్తి వినాశనములు లేవు. ఆ బ్రహ్మము ఇట్టిది అని చెప్పడానికి సఖ్యము కానిది. మరి బ్రహ్మ కంటే ఇతర పదార్థములు వేరైనప్పుడు మన అనుభవంలో ఉన్న సంసారియగు జీవుడు బ్రహ్మ కంటే విరుద్ధ లక్షణం గలవాడుగా కనిపిస్తున్నప్పుడు భిన్న స్వభావాలు గల బ్రహ్మకి జీవునికి ఐక్యము ఎలా కుదురుతుంది అనేటువంటి ఒక సంశయము ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఈ సంశయాన్ని నివారిస్తూ శ్రీరామచంద్ర ప్రభువు ఈ విధంగా బోధిస్తున్నారు. ఓ ఆంజనేయ, ఈ ప్రపంచము మాయ వలన పుట్టినది, సూక్ష్మ స్థూల భేదాలతో ఉన్నది. కావున ఒక అంశంలో ఇంద్రియాలకుది గోచరమవుతుంది, మరొక అంశంలో ఇంద్రియాలకు గోచరం కాకుండా ఉన్నది. బ్రహ్మ ఈ ప్రపంచం కంటే వేరు కాదు, కానీ బ్రహ్మము మాత్రం అభాస మాత్రమగు ప్రపంచం కంటే వేరైనది. ఎలాగంటే భ్రాంతి వలన త్రాడు యందు పాము తోచినప్పుడు ఆ త్రాడు కంటే దాని యందు తోచిన పాము వేరు కాదు, కానీ భ్రాంతి చిత్తమగు పాము కంటే వేరుగా ఉండి తీరాలి. ద్రష్టయు దృశ్యము ఒకటి అవుట అసంభవం.
సర్వ ప్రపంచాన్ని మనం తెలుసుకొనుచున్నామటలో బ్రహ్మ వేరుగా ఉన్నట్లే జీవుడును బ్రహ్మ యొక్క రూపభేదమే. అయినప్పటికీ అవిద్య ఆవరణమునకు లోపడిన వాడు కావున శరీరాదులయందు నేను అనే అభిమానము కలిగి ఉన్నాడు. అంతఃకరణాలకు కలుగు సుఖదుఖములను తనవిగా భావిస్తున్నాడు ఈ జీవుడు. ఈ కారణం చేత శరీరాభిమానయుక్తుడై కర్మలు చేస్తూ సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. శుద్ధ బ్రహ్మమును తనకంటే వేరుగా భావిస్తున్నాడు. ఈ విధంగా అవిద్యాకల్పిత భేదం వలన జీవ బ్రహ్మలు భిన్నముగా తోస్తున్నాయే తప్ప యథార్థ స్థితిలో వారు ఇరువురు ఒక్కటే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలు ప్రతి వారికి అనుభవాలే. ఆ అవస్థలో పుట్టుట, నిలుచుట, నశించుట అన్నది బుద్ధి వల్లనే ఏర్పడుతున్నది. ఈ మూడు అవస్థలకు కారణం బుద్ధియే. జాగ్రత్త అవస్థ జ్ఞానరూపమవుట చేత సత్వమయమని, స్వప్నావస్థ మనోమాత్రం వలన పుట్టినది కాబట్టి రజోగుణమయమని, అజ్ఞాన రూపమవుట చేత సుషుప్తి అవస్థ తమోమయమని చెప్పబడినది. బుద్ధి త్రిగుణ రూపిణి కావున ఈ మూడు అవస్థలకు కారణమై ఉన్నది. మన అనుభవంలో ఉన్నంత వరకు ఈ ప్రపంచం కూడా ఈ అవస్థల కంటే ఇతరం కానందున బుద్ధియే ఈ ప్రపంచం అంతటికీ కారణమని చెప్పవచ్చు. బుద్ధి యందు ప్రతిబింబించినటువంటి చిత్తవృత్తియే జ్ఞానము. ఈ జ్ఞానము చేత విషయాలను మనము గ్రహిస్తున్నాం. ఈ జ్ఞానమే పరబ్రహ్మస్వరూపము. ఓ ఆంజనేయ, అట్టి జ్ఞాన సాధనకై సద్గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురువు యొక్క కరుణా కటాక్షము చేత ఆ పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగలం. అన్యదా అది సాధ్యపడదు. కాబట్టి ఎవరైతే ఆ పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటారో అట్టివారు సద్గురువుని ఆశ్రయించి, సద్గురువుని సేవించి, సద్గురువుని మెప్పించి, ఆ సద్గురుని కరుణాకటాక్షలకు పాత్రుడు కావడం వలన ఆ యొక్క పరబ్రహ్మస్వరూపాన్ని దర్శించగలరు. జై సద్గురు.